Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కేంద్రంలో కొత్త మంత్రులు, మోదీ అసలు లెక్క వేరే. సాంప్రదాయ పాత్రికేయ కోణాన్ని వదిలేసి వాస్తవ కోణాల్లోకి వెళదాం ఓసారి. అదిగో ఆ మంత్రిని అందుకే పీకేశారు. ఇదిగో ఈ మంత్రిని తీసేయడానికి కారణం ఇదే. కులాలు, ప్రాంతాలు, వయస్సు, చదువు, లింగం ఆధారంగా బోలెడు మీడియా విశ్లేషణలు వస్తున్నాయి. ఒక్కొక్క రాజకీయ విశ్లేషకుడు సందర్భం దొరికింది కదా మా పాండిత్య ప్రదర్శనకు అన్నట్టుగా రెచ్చిపోతున్నారు. టీవీల్లో డిబేట్లు సహజంగానే మోకాలి బుర్రలతో తెగ కొట్టేసుకుంటున్నాయి. వాస్తవం ఏంటంటే మంత్రుల పనితీరుకు 12 మందిని కేబినెట్ నుంచి పీకేయడానికి ఏ సంబంధము లేదు. ఉదాహరణకు తవార్ చంద్ గెహ్లాట్ను తీసేశారు. తనను ఆల్రెడీ కర్ణాటక గవర్నర్గా వేశారు. దానికి కొన్ని సమీకరణాలుంటాయి. కొందరికి పార్టీ బాధ్యతలు ఇస్తారు. ఇంకెవరికో ఛాన్స్ ఇవ్వడం కోసం కొందరిని బలి తీసుకుంటారు. ఆరోగ్య మంత్రి కరోనాను సరిగ్గా డీల్ చేయలేదు. రసాయనాల మంత్రి కరోనా డ్రగ్స్ ట్యాకిల్ చేయలేదు. అందుకే పీకేశారు అనే విమర్శ అబ్జర్డ్. ఫెయిల్యూర్లే పీకేయడానికి కారణాలైతే అందరికన్నా ముందు నిర్మలా సీతారామన్ కదా తీసేయాల్సింది. అంతెందుకు కరోనా వ్యాక్సిన్లపై అతిపెద్ద ఫెయిల్యూర్ మోదీయే కదా. స్మృతి ఇరానీ పేరు వినిపించక ఎన్నేళ్లయింది. సో పనితీరు కారణంగా మార్పులు అనే ప్రచారాలు ఒత్త దిక్కుమాలిన ప్రయాస. కేంద్ర కేబినెట్ అంటే దాదాపు అన్ని రాష్ట్రాలు, అన్ని సామాజిక వర్గాలకు ఛాన్స్ ఇవ్వాలి. రాజకీయ కోణాలే ప్రధానం. ఇంకాస్త వివరాల్లోకి వెళదాం. కొత్తగా చాలామందిని తీసుకున్నారు. అకాలీదళ్, శివసేన వంటివి ఎన్డీఏ నుంచి వెళ్ళిపోయిన ఖాళీలు, కొన్ని ఉద్దేశపూర్వకంగా ఉంచిన ఖాళీలు అన్నీ ఇప్పుడు నింపేశారు. ఎన్నికల కోసం ఈ కసరత్తు, ప్రయాస అనే విమర్శ శుద్ధ అబద్ధం. ఇప్పుడేమైనా జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయా? కేబినెట్లో కులాలు, ప్రాంతాల సమతూకం చూసుకోగానే జనం సునామీలాగా ఓట్లు గుద్దేస్తారా? హంబగ్. ప్రతి మంత్రి పదవికి ఓ లెక్క ఉంటుంది. పీకేయాలన్నా, కొత్తగా తీసుకోవాలన్నా. ఉదాహరణకు యూపీలో కుర్మి నాయకురాలు అనుప్రియ ఉంది. ఎన్డీఏ మిత్రపక్షం. రాబోయేవి యూపీ ఎన్నికలు. ఆమెను కేబినెట్లో తీసుకోవాల్సి వచ్చింది. ప్యూర్ పొలిటికల్ ఈక్వేషన్. బీహార్లో ఎల్జేపీ పాస్వాన్ పార్టీని ముక్కచక్కలు చేసిన పాస్వాన్ తమ్ముడు పశుపతి ఉన్నాడు. తనను ఇంకా ఎంకరేజ్ చేయడం కోసం కేబినెట్లోకి తీసుకున్నారు. గతంలో అలిగిన జేడీయూ ఇప్పుడు కేబినెట్లో చేరిపోయింది. మిత్రపక్షంగా ఆబ్లిగేషన్. శర్బానంద సోనోవాల్ ఒక ఆబ్లిగేషన్. ఆ మధ్య అస్సాంలో సీఎంగా హిమంత విశ్వకర్మకు ఛాన్స్ ఇవ్వడం కోసం సోనోవాల్ తప్పుకోవాల్సి వచ్చింది. కేంద్రంలో ఛాన్స్ ఇస్తామని అప్పుడే హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్ విభీషణుడు జ్యోతిరాదిత్య సింధియాకు మంత్రి పదవి ఓ అప్లికేషన్. ఫడ్నవీస్ను తీసుకోవాలని అనుకున్నారు. కానీ లెక్క మారిపోయి నారాయణ రాణేను తీసుకొచ్చారు. మహారాష్ట్ర రాజకీయ వ్యూహాలేవో పదును పెంచుకుంటున్నాయి. ఆ రాష్ట్రం నుంచే ప్రీతం ముండేకు ఇవ్వాలనుకున్నారు. కానీ లెక్క ఎక్కడో కుదరలేదు. ఇలా ప్రతి మంత్రి పదవికి ఓ లెక్క ఉంది. నిజానికి మంత్రుల పనితీరు అనేది పెద్ద బోగస్ వ్యవహారం. చాలామందికి ఫైళ్లు చదవడమే రాదు, కనీసం నోట్ ఫైల్ కూడా చదవరు. వాళ్ల దృష్టి ఎంతసేపు వాళ్ల నియోజకవర్గాలు, వాళ్ల రాష్ట్రాల పార్టీ వ్యవహారాల్లోనే ఉంటుంది. పార్టీ పాలసీలు, నిర్ణయాలు ఆధారంగా కొన్ని సూచనలు వస్తాయి. వాటి ప్రకారం కొన్ని ఫైళ్లు ప్రిపేర్ అవుతాయి. ప్రధాని కార్యాలయం గైడ్ చేస్తుంది. మంత్రి సంతకం చేస్తాడు అంతే. సొంత నిర్ణయాలు తీసుకోగల మంత్రులు మోదీ ప్రభుత్వంలో లేరు. ఒక అమిత్ షా మినహా ఇప్పుడు ఉండేరు. జగత్ కంత్రిలు అనబడే మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఎవరి స్వార్థం కోసమో కొన్ని ఫైళ్లు ప్రిపేర్ చేస్తారు. తమ లెక్కలు చూసుకుంటారు. మంత్రుల ఓఎస్డీల కళ్ళు దాటిపోతే అవి పిఎంఓలో వడబోస్తారు. వాటిని మోదీ దృష్టికే పోనేవారు. కేబినెట్ ర్యాంక్ సరే, స్టేట్ ర్యాంక్ మినిస్టర్లకు వాళ్ళ శాఖల్లో ఏం జరుగుతున్నదో వాళ్ళకే సరిగ్గా తెలియదు. ఎక్కువ శాతం బ్యూరోక్రాట్లే కథలు నడిపిస్తూ ఉంటారు. ఒకవేళ ఫలానా కొత్త ప్రతిపాదన జనానికి మేలు చేస్తుంది, రాజకీయంగా, ఆర్థికంగా పార్టీకి ఉపయుక్తమని ఎవరైనా మంత్రి ఫీల్ అయితే నేరుగా ప్రధానితో, కేబినెట్ సెక్రటరీతో మాట్లాడి సర్క్యులేట్ చేస్తారు. కానీ ఆ తెలివిడి, ఆ చొరవ, ఆ ఓపిక, ఆ తీరిక, ఆ అధ్యయనం ఉన్నవాళ్ళు అత్యంతం అరుదు. విదేశాంగ శాఖ వంటి ఒకటి రెండు మంత్రిత్వ శాఖలే మినహాయింపు అంతే.